బీజేపీ టీడీపీ అభ్యర్థి భరత్ వాటికి వందల వేల కోట్లు ఈ ఎలక్షన్స్కి ఎవరు ఎలాగొచ్చేయాలో ఖర్చు పెట్టుకోవడానికి రెండు రకాలుగా, ఒకటి బీజేపీకి బానిసలైనందుకు, చంద్రబాబు నాయుడు కొడుకు తోడనుడైనందుకు, రెండు ఆయన బిజినెస్ ఏదో తెలుసా, చదువు చెప్తానని కాలేజీలు పెట్టి వందల వేల కోట్లు నాన్న తాతల దగ్గర నుంచి, విశాఖపట్నం ఇద్దరు ఎంపీలు వాళ్ళిద్దరు తాతలు ఏం చేశారు, వాళ్ళు మాత్రం వేల కోట్లు సంపాదించుకోవడం, ఫీజులు కట్టలేక ఒక అబ్బాయి వాళ్ళ స్కూల్లో బయటకు వచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు, ఎంత డేంజర్. అమ్మాయిలకైతే ఎంతో ఘోరం జరుగుతుంది, ఇది కావాలా మనకి, అర్థమైందా, అర్థం చేసుకో. మీరు మార్పు రావాలి, పాలన మారాలి, పాలు రావాలి అంతే. సార్ మీరు మీ పాపం సార్ మీరు మాకు బాధ పాపనే మీకు తెలియదు సార్ చాలామందికి, మీరు మా బాధ పాపం తెలియదు చాలామందికి, మీ పాపం కానీ అయినా మీకు మీలోకి నిజాయితీ పరిస్థితి మీ ఓటాతామని అనుకున్నాను. నేను ఎప్పుడు కాపుని బీసీ కాపుని కానీ కులం గురించి వాళ్ళ ఖమ్మంలో అని అంటారు, 3% ఉన్నది మనం లేదు, 60% ఉన్న బీసీ కాపులు ఎందుకు మన ఒట్లు మనం వేసుకోం, వాళ్ళకి ఎందుకు వేస్తాం, అదే కుల కుటుంబ రాజకీయం, మనకు అవసరం లేదు కులాల గురించి మాట్లాడవచ్చు లేదు, అన్ని కులాలకి అతీతంగా మతాలకి అతీతంగా మీరు ఓట్లేండి. కాపులు ఎంతమంది ఉన్నారు అంచనాగా, మరి పవన్ కళ్యాణ్ ఎందుకు ఓడించారు, పవన్ కళ్యాణ్ ఓడించారంటే అప్పట్లో రేపలో పవన్ కళ్యాణ్ గారు యాత్ర లేకుండా బాధలతో వాస్తున్నా వైసీపీ సార్ మీలాగా ఆయన తిరగలేదు సార్ పవన్ కళ్యాణ్ గారు మీలా తిరగలేదు సార్, మీలా పవన్ కళ్యాణ్ గారు ఎంతమంది లక్ష మంది కాపులు ఉంటారు, లక్ష లక్ష కాపులు అందరూ, నేను కాపని ఇనికి తెలియదు అటు కాపే తప్పలేదు, మనం 20% ఉన్నా 60% బీసీలు ఉన్నాం, నేను ప్రభుని నమ్ముకున్నాను 20% ప్రభు, ముస్లిమ్స్ 10% ఉన్నారు, మరి 3% ఉన్నోళ్ళు 5% ఉన్నోళ్ళు ఏళ్ళ కొంత ఉండాలి అంటే నేను పార్లమెంట్లో అడుగు పెట్టాను, మీరు ఒక్కొక్కరు 10-100 మందికి చెప్పి సీరియల్ నెంబర్ 14 ఎంపీగా విశాఖ, ఎమ్మెల్యేగా సీరియల్ నెంబర్ 8, అందరూ ఒక్కరు కూడా అవినీతి పనులు కోచేయకండి, దోచుకునేవారు కోచేయకండి, దొంగలకు ఓటేయకండి, కుటుంబ కులపాలనకు ఓటేయకండి, మన ఓటు మనం వేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పు నువ్వు కాపులందరికీ నేను ఓకే సార్, థ్యాంక్ యూ, జై జై.